దొంగలు పాలన చేస్తున్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఒక్కరంటే ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా? ప్రజల పక్షాన ఈ ఏడేళ్లుగా బీజేపీ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని నిలిచారా? ఎవరైనా ప్రజల తరపున మాట్లాడారా? నిరుద్యోగులు ఎంతమంది, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉద్యోగాలు కల్పించండి, కూలీ నాలి చేసుకుని మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించారు, ఈరోజు ఉద్యోగాలు లేవు అని ఎంతమంది ఈ ప్రాంతం వాళ్లే మా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. కారణం ఎవరు? ఈరోజు కళ్ళ ముందరే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా కేసీఆర్ గారు వాళ్ళు దానికి నోటిఫికేషన్ ఇవ్వడం లేదు, ఉద్యోగాలను భర్తీ చేయటం లేదు. ప్రైవేట్ రంగంలో నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించటం లేదు, కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించట్లేదు. మరి వీళ్ళందరూ ఎలా ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే డిగ్రీలో పీజీలో చదివిన వాళ్ళంతా కూలీ నాలి చేసుకొని బతకాలా? గొర్రెలు బరలు కాచుకొని బతకాలా? టిఫిన్ సెంటర్లలో పనిచేసుకుని బతకాలా? ఇందుకేనా డిగ్రీలు పీజీలు చదివింది? ఈరోజు ఎంతమంది నిరుద్యోగులు వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా దున్నపోతు మీద వాన పడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. మంచోడు అనుకుంటే మంచం కూడా ఎత్తుకుపోయాడట కేసీఆర్ లాంటి వాడు. ఉద్యమకారుడు కదా అని పాలన కేసీఆర్ చేతిలో పెడితే ఏం చేశారు? నట్టేట్లో ముంచేశాడు తెలంగాణ ప్రజలను. డబుల్ బెడ్రూమ్ ఎల్లిస్తానన్నారు, దళితులకు ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఇంటిగా ఉద్యోగం ఇస్తానన్నారు, లేకపోతే నిరుద్యోగ భక్తి ఇస్తానన్నారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారు కేసీఆర్ గారు. మహిళలు అన్నారు, అమ్మా మీరు చెప్పండి, ద్వాకా రుణాలు వస్తున్నాయి కదా, వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తానని కేసీఆర్ గారు మాట ఇవ్వలేదా? మీకు వడ్డీ లేకుండానే రుణాలు వస్తున్నాయా? ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. రైతులకు రుణమాఫీ అన్నారు, ఎంతమందికి రుణమాఫీ చేశారు? 3 లక్షల మందికి రుణమాఫీ చేశారు, 36 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి గారడి మాటలు నమ్మింది చాలు. కేసీఆర్ గారు గారడకు రంగు పోసి ఇదే ఆవు అని నమ్మించగలరు. మళ్ళీ మోసపోకండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ ప్రజలకు అందించడం కోసం, సీఫ్ రియంబర్స్మెంట్ కోసం, ఆరోగ్యశ్రీ కోసం, సొంత ఇంటి కల నిజం చేయడం కోసం అర్హులైన ప్రతి ఒక్క తమ్ముడు చాలా క్లుప్తంగా సమస్య గురించి చెప్పాడు. ఇక్కడున్న గ్రామస్తులు చాలా మంది ప్రాజెక్టుల కోసమని భూములు కోల్పోయారు. భూములు కోల్పోయిన వాళ్ళకి దాదాపు 40 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే 4 లక్షలు 5 లక్షలు ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంకా ఎక్కాలే, ప్రైస్ ఇంకా ఎక్కువ అవ్వాలి, కానీ ఇంకా తగ్గి ఇప్పుడు 3 లక్షలు ఇస్తున్నారట. ఈ సమస్య చాలా మందికి ఈ ప్రాంతంలో ఉందని మా దగ్గర చాలా మంది మొరపెట్టుకున్నారు. ఈ సమస్యకు కారణం ఎవరు? ఈ సమస్యకు కారణం కేసీఆర్ గారు. కేసీఆర్ గారికి ఏ మాత్రం అక్కరున్నా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రజలతో మాట్లాడి మార్కెట్ వాల్యూ ఉన్న ధర కంటే 3 రెట్లు ఎక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేయాలి అన్నది చట్టం చెప్తుంది. అలాంటప్పుడు 30 లక్షలు 40 లక్షలు ఉంటే కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి ఇవ్వాల్సింది కనీసం 20 లక్షలు. అలాంటప్పుడు 4 లక్షలే ఇచ్చి ఎలా తీసుకుంటారు? అది కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా పోలీసులు పెట్టి వాళ్ళని ఖాళీ చేపించి, ఇది అధర్మం కాదా? ఇది నియంత పాలన కాదా? ఇది అన్యాయం కాదా? ప్రశ్నించేవారు లేరా? ఎంత గొంతు చించుకొని అరిచాము, ఎంత మందికి లెటర్లు రాసాము, ఛార్జీలు పెట్టుకొని ఎన్నిసార్లు తిరిగాము, అయినా ఒక్కరంటే ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడం కోసం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. మళ్ళీ చెప్తున్నాం, మాట మీద నిలబడే నాయకుడు ఉంటేనే ప్రజలు బాగుపడతారు. అలాంటి నాయకుడు వైఎస్ఆర్ వెనుకనే వైఎస్ఆర్ హయాంలో మన రాష్ట్రము బాగుపడింది. మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన కావాలి అంటే మీ అందరూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించండి. వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ షర్మిల మీకు మాట ఇచ్చి చెప్తున్నారు, వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ మేము తీసుకొస్తాం. భూమి కోల్పోయిన ఇలాంటి తమ్మునికి ఎంతో మంది కుటుంబాలు, అమ్మా మా ఆస్తులు కోల్పోయాము, మేము బర్బాదైపోయినాము,
అందరికీ కూడా మాటిచ్చి చెప్తున్నా రాబోయే వైఎస్ఆర్ ప్రభుత్వంలో రెండేళ్లలో ఎలక్షన్లు వస్తాయి రాబోయే వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీ అందరికీ మళ్ళీ న్యాయం చేస్తామని మీకు మాటిచ్చి చెప్తున్నా ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మా కోసం మీరు సమయం చేసుకొని ఇంత మంది వచ్చారు మా మాటలు వినడానికి నాకు స్వాగతం పలకడానికి మరొక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి రాజన్న బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను।